గుడ్ మార్నింగ్. ముఖ్యేతర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు, మార్చిగల మేడిగడ్డ అనే శీర్షికతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు, నీటి మళ్లింపు పనులు పూర్తి చేయాలి, బ్యారేజ్ నిర్మాణంలో సమాంతరంగా ఇతర పనులు కూడా కొనసాగాలి, ఎత్తిపోతల పథకాలపై చైనాలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది, వలన నీటిని ఒడిసిపట్టేందుకు వీలైనంత త్వరగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి అంటూ, మార్చికల మేడిగడ్డ పూర్తి కావాలి అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు. అలాగే జాతీయ పురస్కారాల్లో తెలుగు వెలుగు అంటూ శతమానం భవతి ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి విషయం, ఇక అదే సందర్భంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడిని పరిశీలనలో తీసుకోబోతున్నారు అంటూ ఒక కథనాన్ని ఈనాడు పేజీలో హైలైట్ చేస్తుంది. పరిశీలనలో కేంద్ర మంత్రి ధావచంద్ గెహ్లాట్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఓవైపు మాజీ హోంమంత్రి, మాజీ ఉప ప్రధాన అద్వానీ పేరు తెర మీదకి వస్తుంది అని భావిస్తున్నటువంటి సందర్భంలో, ఆయన పేరు కాదని కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి దళితుడి పేరు మాజీ ప్రస్తుత కేంద్ర మంత్రి ధావర్చంద్ గెహ్లాట్. 14వ తేదీన మోదీ నాగపూర్ పర్యటన సందర్భంగా దీక్షాభూమిలో అంబేద్కర్ నివాళులర్పించిన తర్వాత, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్తో భేటీ అయి ఆ సందర్భంలో రాబోతున్నటువంటి కీలక చర్చనీయాంశం ఇది అన్నది ప్రధానంగా ఈనాడు పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి ఒక కథనం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే, ఏడాదిలో కాళేశ్వరం అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశం, అంశాన్ని హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. అలాగే సిరియాపై అమెరికా క్షిపణుల వర్షం, రణ గర్జన అంటూ మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నామా అని అనుమానం కలిగేటువంటి రీతిలో సిరియాపై అమెరికా క్షిపణుల వర్షం కురిపిస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. అలాగే వేటాడుతున్న ఐటీఈడీ అంటూ దేశవ్యాప్తంగా ఐటీఈడీ చెలరేగిపోతున్నాయి, అనేక కీలకమైనటువంటి దాడుల కార్యక్రమాలని కొనసాగిస్తున్నాయి, ముఖ్యంగా చెన్నైలో శశికళ వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంలో కేంద్ర ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా శశికళ వర్గం చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ సందర్భంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రుల మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన వివరాలని ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే, వచ్చే ఏడాది ఖరీఫ్కు కాళేశ్వరం అనేది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం, నీళ్లందించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశానికి సంబంధించిన వివరాలని ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే గైక్వాడ్కి మళ్ళీ విమానయోగం అంటూ శివసేన రౌడీ ఎంపీ గైక్వాడ్కి మళ్ళీ విమానం ఎక్కే యోగం లభించింది, దానికి సంబంధించిన వివరాలే ప్రధానంగా హైలైట్ చేస్తున్నాయి. ఆయన వైపు సారీ చెప్పకపోయినప్పటికీ, పార్లమెంట్కి సారీ చెప్తాను కానీ ఎయిర్ ఇండియాకి సారీ చెప్పను అని భీష్మించి కూర్చున్నా, చివరికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. నమస్తలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే, భూసేకరణకు చిక్కులు లేవు అన్నది నమస్తలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. త్వరలో చట్టానికి కేంద్రం నుంచి క్లియరెన్స్ లభించబోతోంది. భూసేకరణ చట్టంలో రైతులకే ఎక్కువ మేలు జరిగేటువంటి విధంగా మార్పులు చేయబోతున్నాం. అన్ని రకాలైనటువంటి అనుమతుల్ని, సమస్యల్ని గట్టెక్కించి త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 2018 మార్చి గల కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తి కావాలన్నది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశం, అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ. అలాగే లారీల సమ్మె విరమణ అంటూ తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో లారీల సమ్మె గడిచిన వారం 10 రోజులుగా నడుస్తున్నటువంటి లారీల సమ్మె ఎట్టకేలకు ఆగింది, దానికి సంబంధించిన వివరాలే ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తోంది ముఖ్యమైనటువంటి ఒక అంశంగా. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎండ లక్ష్మీనారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి, టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మహేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్యనేత కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్స్, అంతకంటే ముందు బీజేపీ ఎంపీ చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య ఇప్పటికే ఉన్నటువంటి అనుమానాలు మరింత పెంచేటువంటి రీతిలో ఉన్నాయి అన్నది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య. ఉత్తరాది అహంకారం మీద జనసేన మరొకసారి స్పందించింది. తరుణ్ విజయ్ బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు, నల్లోలైనా కూడా ఈరోజు దక్షిణ భారతీయుల పక్కన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దానికి ఘాటుగా రియాక్ట్ అవుతూ ఇప్పటికే ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య అనేక రకాలైనటువంటి అగాధాలు ఉన్నాయి, అభివృద్ధి విషయంలో పూర్తిగా దక్షిణ భారతం మీద చిన్న చూపు కొనసాగుతోంది అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలు, సుధాకర్ గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. మురళి గారు, మొదటి నుంచే ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైనా దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక రాష్ట్రాలపై చిన్న చూపు ఉంటున్నటువంటి ఒక విషయం పలు పర్యాలు మనం చర్చిస్తూ వచ్చినాం. ఇలా ఒక ఎంపీ పార్లమెంట్లో సహచర ఎంపీని పట్టుకొని నల్లోళ్ళ పక్కననే కూర్చున్నవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత వివక్షత వచ్చిందని కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక రాజకీయాల్లో తెల్లోని తరిమి కొట్టాలనేటువంటి ఒక స్లోగన్ వస్తూ వచ్చింది ఆ రోజుల్లో. మళ్ళీ ఈ రోజు కూడా అదే రకమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు సృష్టించేటువంటి ఒక పరిస్థితి ఇలా బీజేపీ ఎంపీలు తీసుకొస్తున్నారంటే
చాలా విచారించవలసినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ నిజంగానే ఆయననైతే ఇవాళ సెల్యూట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. జాతి మీద ఎందుకు దక్షిణ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక భావన ఉంటూ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి అనేటువంటి రీతిగా పవన్ ఆ విధంగా స్పందించినందుకు మేమందరం కూడా హర్షిస్తున్నాం. ఇదే రకమైనటువంటి ఒక ధోరణి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆనాడు అంబేద్కర్ గారు బాగా ఆలోచన చేసే ఉత్తర హిందుస్థాన్లో ఢిల్లీ కేంద్రంగా ఉంటే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను కేంద్రంగా చేయాలనేటువంటి అంతే కాకుండా ఇందిరాగాంధీ కూడా డెక్కన్ ప్లాటూను హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైనటువంటి వాతావరణం, ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, ఇక్కడ ఒక సెకండ్ క్యాపిటల్ ఉండాలి అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆయనే. అదే రకంగా ఇందిరాగాంధీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో కేంద్ర సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక విషయం, కానీ రాను రాను అది మరుగవుతూ వచ్చింది. హైదరాబాద్ లో ఉంటూ వచ్చినాయి, రాను రాను మాత్రం దక్షిణ ప్రాంతంలో చాలా సంస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మొన్నటి నుంచి జర యూపీలో ఎన్నికల్లో జర విజయం సాధించిన కంచెలు జర దూకుడు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక మాట కూడా మేము ఈ సందర్భంగా అంటే ఒక డివిజన్ వచ్చే విధంగా మాట్లాడినట్లే ఉంటుంది. ఇది మనిషి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్బంలో ఢిల్లీలో ఖచ్చితంగా ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు పోటాపోటీగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న సందర్భంలో మీకు ఎప్పుడు ఏదో ఇది ఒక్క గోలేనా అని చెప్పి చాలా చిన్నచూపుగా మాట్లాడినటువంటి సందర్భాలు ప్రతాప్ గారు మీరు కూడా గమనించి ఉంటారు కదా. ఆ రోజు మాట్లాడినారు మొత్తం త్రోసేపు గడిచిన 15 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంటు సెషన్స్ నడుస్తున్నప్పటికీ ఆ పార్లమెంట్లో తెలంగాణ ఇష్యూ మేజర్ ఇష్యూ కాబట్టి ప్రతిసారి మన వాళ్ళు గొడవ చేసేవాళ్ళు, వాళ్ళు ఇరిటేట్ అయ్యేవాళ్ళు, మన వాళ్ళు గొడవ చేసేవాళ్ళు, అయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయం అది దక్షిణ భారతీయులకు కావచ్చు, తెలంగాణ వాసులకు కావచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు ఆ పార్లమెంట్ పక్కన కూర్చున్నాడు. పార్లమెంట్ అనేది విఆర్ ఇండియన్స్ టోటల్గా అందరం కూర్చున్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ కూర్చున్నటువంటి ప్రాంతాలకు సంబంధం లేదు, అన్ని ప్రాంతాలకు కలిసి కూర్చునే ప్రాంతమే పార్లమెంట్ ఏరియా. మరి అలాంటి పార్లమెంట్లో ఒక నిబద్ధత కలిగి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి మరి దక్షిణ భారతీయులు వాళ్ళు నల్లవాళ్ళు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఈ అన్ని రాష్ట్రాలు కూడా నల్ల జాతికి సంబంధించిన వాళ్ళని మాట్లాడడం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రధానమంత్రి గారు కూడా వెంటనే ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమంత్రి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక ఎవరు కనుక తీసుకోక మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసినట్లయితే డివిజన్ అంటే భారత సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు అంటే ధోరణి ఆల్రెడీ ఇప్పటికే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం డివిజన్ వచ్చే ఇప్పుడు ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఒక డివిజన్ ఏర్పడేది సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డివిజన్ వచ్చి బైపర్కేషన్ జరిగిందో మళ్ళీ అలాంటి ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కాబట్టి అలాంటి మాటలు అనడం దానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనం. అలాగే ఇది బీజేపీ యొక్క వైఖరి, బీజేపీ మూల సిద్ధాంతాల యొక్క వైఖరిని కూడా ఇది చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది. బీజేపీ ఎంతసేపు తెల్లతోలు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, బీజేపీలో మీరు పైనుంచి కింది వరకు చూడండి, నల్లతోలు ఉన్న వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ యొక్క ఆక్యుపెన్సీ ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతంలోనే ఉంది, దక్షిణ భారతంలో బీజేపీ యొక్క ప్రావీణ్యం ప్రభావం అంతా ఉండదు కాబట్టి అంటే నేనేమంటున్నా బీజేపీ అంటే బీజేపీ సార్ నా బీజేపీ నేను ఏ విషయాన్ని స్కిప్ చేయను. బీజేపీ అంటే నా ఉద్దేశం కేవలం బీజేపీ కాదు, బీజేపీకి అంత ముందు రూపం జనతా గానీ అంత ముందు జనసంఘ్ గానీ ఈ చూపించింది కదా దక్షిణ ఉత్తర దక్షిణ భారత దేశాల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు లేదంటే దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఢిల్లీలో వెళ్ళినటువంటి వాళ్లకు సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ట్రీట్ చేసే విషయం జాతీయ పార్టీలో ఉన్న నాయకులుగా మాకు తెలుసు. అవి వాళ్ళు లక్ష్మీనారాయణ గారు చెప్తారు, నేను చెప్తాను. సో ఆ బాధలు
ఇక్కడి నుంచి ఒక ఎంపీఓ ఎమ్మెల్యే పోయి అపార్ట్మెంట్ అయితే దొరకదు, అట్లా అక్కడ హిందీ మాట్లాడేటువంటి నాయకులు యాక్సెస్ ఆ వాతావరణం. స్పెసిఫిక్ మూడు నాలుగు విషయాలు చెప్పనివ్వండి, డెఫినెట్ గా మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నాను, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భాష, వేషము, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ముందటి నుంచి కూడా ఒక దూరం ఉంటూ వచ్చింది. ఇక్కడ ఉన్న ద్రవిడ సంస్కృతి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, ఊర్తులో ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో ఆర్యన్ సంస్కృతి ఉంటుంది కాబట్టి బేసికల్గా అక్కడ నుంచి ఉన్న డిఫరెన్సెస్ వాళ్ళ బీజేపీ మూల సిద్ధాంతం నుంచి వచ్చినటువంటి థియరీని ఈరోజు వారు చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే దీని మీద పవన్ స్పందించడాన్ని డెఫినెట్గా నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ కొంత సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తిగా అంతకుముందు ముద్ర ఉండేది. ఏది తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పటి నుంచి కొంత తెలంగాణలో కూడా అంత కొంత ఆ అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే బీజేపీతో జతగట్టిండో, అంటే అది కాంగ్రెస్ మీద కోపమే ఉండొచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక సిద్ధాంతం లేకుండా సిద్ధాంత ఆ విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు, పరస్పర విరుద్ధమైనటువంటి వ్యక్తులు కలయికగా మనము 2014 ఎన్నికలను చూసినాం. కానీ దాని నుంచి బయటకు వస్తున్నాడు మెల్లమెల్లగా. డెఫినెట్గా మనం దాన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎవరైనా తప్పంటాడు, అదే సందర్భంలో ఏపీకి ఆయనే తప్పు చేశాడు. 2014లో బీజేపీతో కలిసి ప్రచారం చేసి తను తప్పు చేశానని ఒప్పుకున్నాడు, తనే ఒప్పుకున్నాడు. దూరం జరుగుతుంది, బీజేపీని తప్పు నిలదీస్తున్నాడు. కానీ అది సాధించుకోలేకపోతున్న టీడీపీ ప్రభుత్వాన్ని మాత్రం ఏమీ అనట్లేదు. దాని వెనకాల మతలభేదం కూడా చెప్పండి. నేను ఎంతసేపు దీన్ని ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య ఉన్నటువంటి వీటినే చూద్దాం, కానీ పవన్ సెంట్రిక్ గా దయచేసి డిస్కషన్ మలచొద్దని నా ఉద్దేశం. అదో వి వెల్కమ్ ఇజ్. నేనేమంటున్నాను, ఇందిరాగాంధీ గారి హయాంలో ఇందిరాగాంధీ గారు దేశం మొత్తంగా ఒకే భారతదేశం అనే నినాదంతోనే మెదక్లో వచ్చి పోటీ చేయడం జరిగింది. తెలంగాణ కానీ దక్షిణ భారతదేశం మీద ప్రత్యేక దృష్టి ఉంటుందని తను ఇక్కడ నుంచి పోటీ చేయడం తెలంగాణలో బిహెచ్ఎల్ గానీ ఈసీఎల్ గానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రజానికానికి మెదక్ ప్రజానికానికి నేను కానికిస్తానని చెప్పారు. ఆ రోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇక్కడ ఒక పవర్ సెంటర్, ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఢిల్లీలో ఒక పవర్ సెంటర్, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కేంద్రంగా ఒక పవర్ సెంటర్ ఉండాలని అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాని స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ గారు దక్షిణ భారతదేశంలో ఈ మెదక్ సంగారెడ్డిని ఎంచుకొని పోటీ చేయడం జరిగింది, ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఒక ఆలోచన చేసి అంబేద్కర్ లాంటి వ్యక్తి రాజ్యాంగం రాసిన ఆలోచన చేసి ఒక ప్లాన్ చెప్తే అది ఇంప్లిమెంటేషన్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు పరిణామమే ఇప్పటి వరకు ఇలాగే కొనసాగింది. అభివృద్ధి విషయంలో ఈ దేశంలో ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఏదన్నా ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే కేవలం కాంగ్రెస్ హయాంలో జరిగింది. గోవా అభివృద్ధి కానీ, టూరిజం డెవలప్మెంట్ కానీ, కేరళలో జరిగినటువంటి లిటరసీ రేట్ కానీ, అది కాంగ్రెస్ ప్రోద్బలమే. ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, సో అన్ని రకాల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూనే దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటికప్పుడు చేస్తూనే వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంపీ కాబట్టి మీరు సమర్థిస్తారా లేక ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్? వారు కూడా ఫేస్ చేస్తున్నారు. మీకుండే అభిప్రాయాలు మీకుంటాయి. జానా కృష్ణమూర్తి గారు తమిళనాడు నుంచి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. బంగారు లక్ష్మణ్ గారు ఆంధ్ర నుంచి ఆ రోజు అఖిల రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి అది భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా వారు పనిచేశారు. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించారు. నారాయణ గారికి భారతీయ జనతా పార్టీ పూర్తి సమర్థన ఇచ్చింది. మరి అదే రకంగా ఒకటి రెండు నాలుగు రెండు నరసింహరావు గారు వారిని కూడా తీసుకున్నారు. ఇలా ఒక ఐదారు ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఐదారు ఎగ్జాంపుల్స్ బంగారు లక్ష్మణ్ గారిని రాజస్థాన్ లో పార్లమెంట్ సభ్యుడిగా నిలబెట్టి గెలిపించారు. అదే సార్, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా రాజస్థాన్ నుంచి ఎలక్ట్ అయ్యారు. ఇది కాదు కదా చర్చ ఇక్కడ. ఈరోజు డిఫరెన్సెస్ అనేది ఏ రకంగా కనబడుతుంది అనేటువంటి విషయం అంటే నేను అంటున్నాను మీవాడు అన్న మాట గురించే కదా ఇక్కడ చర్చ. అంటే దాన్ని భూతద్దం నవ్వబెట్టి చూడాల్సిన అవసరం. మరి ఏ అర్థంలో పెట్టాలనో మీరే చెప్పండి. నేను చెప్తాను కదా, మీ మన పివి నరసింహారావు గారు దేశానికి 5 సంవత్సరాల పాటు సమర్థ పాలన అది ఎవరు బీజేపీ చేసిందా? పివి నరసింహారావు ప్రధాని కాంగ్రెస్ అంత్యక్రియలకు కనీసం ఢిల్లీలో జాగ ఇవ్వకుండా
లక్ష్మణ్ గారు రైట్ చేసిన విషయం మా తెలుగు వాడికి జరిగిన తర్వాత ఆ రోజు మౌనంగా ఉన్నారని సెక్యులర్ వాదులంతా కేసులు ఎదుర్కొంటున్న అద్వానీ గారితో కలిసి ఉండొచ్చు, మనోమరావు జోషి మురళీమోహన్ జోషితో కలిసి ఉండొచ్చు. మీరు సొంత ఇక్కడ సొంత గడ్డ మీద పుట్టిన నాయకులేమో లంగలు దొంగలు లఫంగలు నపుంసకులు అని మాట్లాడారు. పాదాభి నాయకులు గుర్తించడం చెప్తున్నా జరిగిందే కానీ దక్షిణ భారతదేశ నాయకుడిని ప్రధాని చేసిన కాంగ్రెస్ ఆయన ఖననం దానిని ఖండిస్తాను. ఒక అంటే రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి తక్కువ చూపించి మీరు తప్పించుకోదలుచుకున్నారు లక్ష్మణ్ గారు. నేను చెప్పినాం కదా తప్పు సమాధానం కాదు కదా లక్ష్మణ్ గారు. వారు తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ నరసింహరావు గారికి కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ రూలింగ్ లో బీజేపీ ఏం చేస్తుంది ఇది రెండో సబ్జెక్ట్ రూలింగ్ లో ఉన్నప్పుడు జానా కృష్ణమూర్తి గారిని అధ్యక్షులుగా ఈ పార్టీ సారథ్యం మీరు చూపించినటువంటి అంటే ప్రధాన అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థికి పరిశీలనలో ఒక దళిత నాయకుడి పేరు కూడా ఇక్కడ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య చూపిస్తున్న కక్ష ఓ నల్లడి పక్కన కూర్చోవాలా అని చెప్పి చేసిన ఎవరన్నా బాధ్యత రహితంగా ఏ వ్యక్తి మాట్లాడినా దానికి పార్టీకి అవసరం లేదు. ఆ వివక్ష గురించి మాట్లాడుతున్నాం కదా తరుణ్ తప్పు చేసిన ఆ తప్పుకి తప్పు సమాధానం కాదు కదా. ఎవరన్నా బాధ్యత రహితంగా మాట్లాడితే డెఫినెట్లీ అది బాధ్యత రహితం సరికాదు. ఆ రకమైనటువంటి కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదు. మురళి గారు ఈయన మాత్రం అందరం వివక్షత గురించి మాట్లాడారు. దక్షిణ భారతం ఉత్తర భారతం మా మహేష్ గారు ఉడుకూరికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకంటే దక్షిణ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా దక్షిణ ప్రాంతం వాళ్ళకు రాను. గతంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ప్రాధాన్యత ఉంటూ వచ్చిందో ఆ ప్రాధాన్యత ఉండలేదు. ఇంకా మోర్ ఓవర్ నిన్న ఎంపీ మాట్లాడినటువంటి యొక్క వ్యాఖ్యలు ఏవైతున్నాయో చాలా అవమానకరంగా ఉన్నాయి కాబట్టి అటువంటి భాషను ఉపయోగించరాదు. మేము లక్ష్మణ్ గారితో కోరేది అదే జరిగిన మాటకు చింతించాలి కాబట్టి భవిష్యత్తులో అట్లా జరగకుండా చర్యలు తీసుకోవాలి అనేటువంటి యొక్క మాట ఉండాలి తప్ప ఏదో రకంగా ఆయన జరగలేదా మేము అప్పుడు చేయలేదా ఇప్పుడు ఎప్పుడు చేసినా కానీ సమానమైనటువంటి దృక్పథం ఉండాలి. ఏ రకంగా దక్షిణ భారతానికి ఉండాల్సిందే దక్షిణ ప్రాధాన్యత అదే ఉండాలనే దక్షిణ ప్రాంతానికి ఎంతైతే రావాలన్నా అంతవరకు వస్తుండొచ్చు కానీ ఇలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు జరిగినాయి. సుధాకర్ రెడ్డి గారు ఒకవేళ ఒక
పరిధి దాటి మాట్లాడింది అనుకోండి, తప్పకుండా అది సునాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడారు అనేటువంటి దానికే పరిమితమైంది. అట్లా బీజేపీ పార్టీ కాబట్టి అట్లా జరగకుండా మేము చూస్తాం అనే మాట ఉండాలి బీజేపీ పార్టీ. ఇక్కడ సునాకర్ రెడ్డి గారు సభ్యుడు, ఆయన ఎంపీ సార్, మీ పార్లమెంట్ దేవాలయం మొక్కి అడుగుపెట్టారు దానికి శాంటిటీ. ఒక వ్యక్తి ఒక ఎంపీ సార్ కాదు, సమర్థించకపోతే పార్టీ చర్య తీసుకోవాలి, పార్టీ అది సార్. రేపు గతంలో పీవీ గారిని ప్రధానం చేసిన కాంగ్రెసే కొన్ని పార్టీ అంతర్గత విభేదాల వల్ల జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనేది లేదు, కాకపోతే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ భారతానికి చెందిన పీవీ నరసింహారావు గారిని ప్రధానం చేసిన పార్టీ ఇది కాంగ్రెస్, ఈ పార్టీలు ఏం కావు కాబట్టి ముగిస్తాను. దయచేసి ఇంటరప్షన్స్ లేకుండా నేను ఏమంటున్నాను, పీవీ గారిని కానీ శివశంకర్ గారు నెంబర్ 2 పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారు, ఏది మొన్న రీసెంట్గా ఆయన కాలం చేసినారు, ఆయన కానీ లేదా జైపాల్ రెడ్డి గారు కానీ లేదా దక్షిణ తమిళనాడు నుంచి చిదంబరం గారు మీరు కాదు కదా, మీరు నేను చెప్తా నన్ను కంప్లీట్ చేయండి. కరుణాకరన్ కేరళ నుంచి కానివ్వండి, ప్రతి ప్రాంతం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ చెప్తా. ఇప్పుడు మీరే చెప్తారు, నేను చెప్పింది పూర్తిగా వింటే మీరే చెప్తారు. ఆంటోనీ గారు, కరుణాకరన్ గారు, చిదంబరం గారు, జైపాల్ రెడ్డి నాయకుని కేంద్ర మంత్రి చేసింది, ఇవన్నీ చేస్తారు. ఈ రోజున్న కేంద్ర మంత్రులు, ఈ రోజున్న కేంద్ర మంత్రులు, నాడు కాంగ్రెస్ ఇంతమందికి ప్రయత్నించింది, ఈ రోజున్న కేంద్ర మంత్రులు లిస్ట్ తీయండి, మొత్తం ప్రాధాన్యం ఉన్న శాఖలు మొత్తం ఉత్తర భారతదేశానికి, ప్రాధాన్యం లేని శాఖలన్నీ కూడా దక్షిణ భారతదేశానికి బీజేపీ వివక్ష అది, మీరు చెప్పండి. ఉన్నదొక్కటి గెలిచిన తెలంగాణ ఏంది, రాజ్యసభలు లేవా, రాజ్యసభలు లేవా, రాజ్యసభలు ఎందుకు లేవు, ఎందుకు దక్షిణ భారతదేశ నాయకులు రాజ్యసభకు పనికిరారా చెప్పండి. మీకు ఒక విషయం, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన సురేష్ ప్రభు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిపించుకుని పోయినా, దక్షిణ భారతదేశం నుంచి మురళి గారు చర్చ అది కాదు. ఇప్పుడు ఏ పార్టీ బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, ఏ పార్టీ ఏం చేసింది అనేది ముఖ్యం కాదు. ఇక్కడ సౌత్ ఇండియన్స్ని కించపరిచినట్లు మాట్లాడుతున్నాను, దాని మీద మనం మాట్లాడుతున్నాం చర్చ. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విధానంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నాను. ఈ పార్టీ ఇట్లా చేసింది, ఆ పార్టీ అది చేసింది, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ముఖ్యంగా ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు కూడా సౌత్ ఇండియాకి, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణలో క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో డెఫినెట్గా పార్లమెంట్ రావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ సెకండ్ పార్లమెంట్, సెకండ్ క్యాపిటల్ కావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే రేపు అవకాశాలు హైదరాబాద్ కి సెకండ్ క్యాపిటల్ సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి పార్లమెంట్ లో ఈ రోజు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం. బీజేపీ చేయమని కాగి చేయలేదు, ఇప్పుడు బీజేపీ చేయమని బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచే బీజేపీ ఎంపీలు ఎన్నో వివాదాస్పదమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఏదో జరిగింది, అది ఒక వ్యక్తిగతంగానే అనేటువంటి ఒక మాట సరి చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికైనా కానీ నేను లక్ష్మీనారాయణ గారితో మీ పార్టీలో చర్చించి ఇటువంటి వ్యాఖ్యలు గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా చేయకుండా ఒక పార్టీ పరంగా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. వివక్షత కొట్టొచ్చినట్టుగా, జాతి వివక్షత కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. తెల్లోడు నల్లోడు అనేటువంటి మాట వస్తుంది, దక్షిణ భారతం ఉత్తర భారతం అనేటువంటి మాట వస్తుంది. ఇటువంటి రాకుండా ఉండేటట్టుగా, అందరం జాతి అంతా ఒక్కటే అనేటువంటి ఒక మాట వచ్చేటట్టుగా మన బిహేవియర్ మోదీ విషయంలో కొన్ని చర్యలు తీసుకున్నారు టీమిండియా, దెబ్బతీసే విధంగా ఎంపీ చర్యలు ఏమంటారా, ఆయన టీమిండియా అంటున్నాడు, ఎఫర్ట్ పెడుతున్నారు,
ఆంధ్ర సీఎంలు కలవాలంటున్నారు, ఆయన చేసిన ఎఫర్ట్స్ దెబ్బ కొట్టాలి లేవా? ఇది ఒక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మహేష్ గారు మాట్లాడాను, గతంలో జనతా పార్టీ రూపంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక ఎంపీ గెలిచాడు, నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి గారిని గెలిచినటువంటి ఒకే ఒక ఎంపీని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత ఆ రోజు భారతీయ జనతా పార్టీ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగింది. మరి అదే రకంగా ఈ దేశంలో అధ్యక్షులుగా నిర్వహించినటువంటి వాళ్ళు అనేక మంది సౌత్ ఇండియా నుంచి ఉన్నారు, రాష్ట్రపతిగా నిర్వహించినటువంటి వాళ్ళు అనేక మంది సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. అదే రకంగా ప్రాధాన్యత అనేటువంటి విషయాలు సౌత్ ఇండియా నుంచి వివక్ష గురించి మాట్లాడుతున్నారు. నేను విభేదిస్తే ఎందుకంటే అదర్ దాన్ గాంధీ ఫ్యామిలీ పీవీ గారి ప్రధాని అయింది కాంగ్రెస్. దొరికింది అది కూడా ఒక ప్రత్యేక పరిస్థితి. ప్రధాని చేయమని లేదు రేపు ఉపరాష్ట్రపతి ఇవ్వలేదు. 30 సార్లు కాల్ చేసిండు, అడగండి లక్ష్మీనారాయణ గారిని. బీజేపీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ హైదరాబాద్ వచ్చి కూడా బీజేపీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి 30 సార్లు కాల్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. మీరు చెప్తారండి, అడగండి వాళ్ళ మీరు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా దక్షిణ భారతీయ ప్రజానీకాన్ని హట్ చేసేటువంటి విధంగా, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అన్నది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్య. మరి దీనికి బీజేపీ నాయకత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, తరుణ్ విజయ్ ఏ రకంగా రియాక్ట్ అవుతాడు, ఇటువంటి పరిణామాలు జరగకుండా పార్లమెంట్ వేదిక పార్టీకి పార్లమెంట్ వేదిక ఆయన క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా, లేక కనీసం ఇప్పటికైనా దక్షిణ భారత మీద చూపిస్తున్నటువంటి వివక్ష ఆగుతుందా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఇక మిగతా మాత్రం మీద విశ్లేషణ చేద్దాం.